అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత నమస్కారం. భోగ భాగ్యాలను ఇచ్చే పండుగ భోగి. ఇంటి ముంగట గొబ్బెమ్మలు, రంగవల్లులు, భోగిపళ్ళు, హరిదాసుల కీర్తనలతో ఆనందాల హరివిల్లులు విరిసేవేళ కొత్త పంట రాకతో హలధారి భోగి పండుగను సంబరంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటా భోగభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు. నల్లవరి బీపీటీ 2841 రకం నుంచి అధిక దిగుబడి, ఖమ్మం రైతు అనుభవాలు. ఇంటిని నందనవనంలా మార్చిన గుంటూరు మహిళ జ్యోత్స్న అనుభవాలు. కందిలో మరూక, శనగపచ్చ పురుగులు, సమగ్ర సస్యరక్షణ. ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. నల్లవరి గురించి మీరు వినే ఉంటారు. బాపట్ల వరి పరిశోధన స్థానం వారు ఇటీవల బీపీటీ 2841 అనే నల్లవరి వంగడాన్ని విడుదల చేశారు. ఈ రకం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను అందిస్తోంది. నల్లవరి రకం ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంది. నల్లబియ్యం అధిక మాంసకృత్తులు, పీచు పదార్థం, ఇనుము శాతాన్ని కలిగి ఉండటం, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా కలిగి ఉండటంతో ఈ బియ్యం వాడకం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ రకం గురించి విన్న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్కిరేని గ్రామ రైతు ఏలూరి వెంకట్రావు బీపీటీ 2841 వంగడం 50 బస్తాల దిగుబడి వస్తుందంటున్నారు. బీపీటీ 2841 వంగడం సాగులో రైతు అనుభవాలను ఇప్పుడు చూద్దాం. నేను బ్లాక్ రైసు బీపీటీ 2148 రకం వేశాను. ఒక ఎకరం వేశాను. ఒక కేజీ వడ్లు 120 రూపాయల లెక్క తెచ్చాను. 100 రూపాయల లెక్క అమ్ముదామని ఆలోచిస్తున్నాను. వ్యవసాయం చేపట్టి 15 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు బీపీటీ వేసేవాళ్ళం. ఇప్పుడు అది ఈలింగ్ రావట్లేదనే ఉద్దేశంతో ఈ బ్లాక్ రైస్ సేద్యం చేస్తున్నాను. 38 కేజీలు తెచ్చాను. ఎక్కడైనా నాడు పెట్టాను. వాళ్ళు చెప్పారు 25 నుంచి 30 బస్తాలు వస్తానన్నారు. ఇప్పుడు 30 నుంచి 35 బస్తాలు వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి నేను స్ప్రే చేశాను మందు. బీపీటీ 52/0 రకం లాంటిది 5 నుంచి 6 సార్లు స్ప్రే చేస్తారు. 4 సార్లు మందు కట్టలేస్తారు. దీనికి అట్లా ఏం లేదు. మామూలుగా 2 కట్టల నుంచి 3 కట్టలు మందు వేసి ఒకసారి స్ప్రే చేస్తే సరిపోయింది. మిగతాది 1 రకాల స్పీడ్నెస్ ఉండటం వల్ల ఎక్కువ దోమ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. మందులు ఎక్కువ స్ప్రే చేయాలి. దీనికి అది లేదు. 1 or 2 టైమ్స్ కొట్టే సరిపోతుంది. మిగతా రకాలని పోల్చుకుంటే ఇది చాలా శ్రేష్టం. వాటర్ తక్కువ వాటర్తో పండియచ్చు. నాటేసిన తర్వాత వారానికి ఒకసారి తడిచ్చా సరిపోతుంది. చివరిలో ఈనిన తర్వాత 6 రోజు టైంలో వాటర్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్దగా అవసరం కూడా లేదు. తాళ్ళు కూడా కాదు. బ్లాక్ రైస్ పూర్తిగా మొత్తం బ్లాకే ఉంటుంది. లోన వైట్ ఉంటుంది. మామూలుగా మన మిల్లు రైస్లలో మన రైస్ మిల్లులో కూడా దీన్ని ఆడించుకోవచ్చు. ఇదే రకం. నాకు ఎందుకంటే ఇది మంచిగా ఉంది. మంచిగా ఆరోగ్యంగా ఉంది. ఎలాంటి చీడపీడలు లేవు. దోమకాటు లేదు. దోమకాటు రాదు. దిగుబడి నాకు చెప్పింది 20 నుంచి 25 వస్తాయన్నారు. నాకు ఇప్పుడు 30 నుంచి 35 వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎకరానికి వచ్చి. మార్కెటింగ్ యూట్యూబ్లలో వాటిలలో మామూలుగా చేసి కొంత లోకల్ మా రైతులు తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా మనిషికి 1 ఎకరం 6 ఎకరం వేసుకునేటట్టు ప్రోత్సహిద్దామని ఆలోచన. దీనికి ఒక వేరే రకం విత్తనాలు పెట్టితే అది వచ్చి 20 నుంచి 22 వేలు వస్తుంది ఖర్చు. ఇది పెట్టుకుంటే నాకు వచ్చి ఒక సుమారు 30 బస్తాలైనా
మూడేళ్ళు 21 కింటా అవుతుంది. ఒక కింటా వచ్చేసి 10,000 రూపాయలు పోయినా కానీ ఒక 2 లక్షల ఆదాయం దీనికి వస్తుంది. ఖర్చు ఒక 30,000 పోయినా మొత్తం అన్ని రకాలు పోయినా కానీ ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సంతృప్తిగా ఉంది, చాలా బాగుంది. ఈ సంవత్సరాన్ని మనం వచ్చిన ఆదాయాన్ని బట్టి నెక్స్ట్ టైం పెంచుతాం. అపరాల పంటల్లో ప్రధానమైనది కంది. ఖరీఫ్లో విత్తిన కంది పైరు ప్రస్తుతం పూత నుంచి కాయ దశలో ఉండగా రబీలో వేసిన పైరు పూమొగ్గ దశలో ఉంది. ఈ దశలోని పంటకు పలు చీడపీడలు ఆశించే ఆస్కారం అధికం. ముఖ్యంగా మరూక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు నష్టం ఎక్కువగా ఉంది. దిగుబడుల సాధనకు కీలకమైన ప్రస్తుత దశలో చీడపీడల నష్టాన్ని నివారించాలంటే సమగ్ర చర్యలు తప్పనిసరంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు. ఒకటి మైదాన ప్రాంతాల్లో అవనివ్వండి, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ కంది పంట అంతా కూడా ఇప్పుడు పూత దశ, కాయ పిండి దశలో కనిపిస్తుంది. మరి ఈ దశలో కొన్ని చీడపీడలు కంది పంటకి ఆశించి కొంచెం నష్టాన్ని కలుగు చేస్తున్నట్టు కూడా మేము గమనిస్తున్నాం. మేము డయాగ్నోస్టిక్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు కూడా చూడడం జరుగుతుంది. మరి ఈ దశలో వచ్చేటువంటి ప్రధానటువంటి పురుగులు కనుక తీసుకుంటే ఒకటి శనగపచ్చ పురుగు, ఇంకొకటి మారుకా మచ్చల పురుగు. ఇప్పుడు పూత దశ అంటే కాయ తయారయ్యేసరికి జనవరి చివరికి కోతకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో శనగపచ్చ పురుగు అయితే ఏంటవుతుందంటే ఇది కాయని మీద ఆశించి ఈ పూత పిందెల మీద కానీ కాయ తయారవుతున్న కాయ మీద ఆశించి లోపల కాయ లోపల తలపెట్టి లోపల నుండి గింజలు తినేయడం వల్ల డొల్లకాయలుగా మారిపోయి చాలా వరకు గింజ నాణ్యత కానీ దిగుబడులు కానీ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ మారుకా మచ్చల పురుగు అయితే కనుక పూతని గూడు చేసుకోవడం కానీ లేత పూత చిగురులు వీటిని ముద్ద చేసుకుని ఆ ముద్దలో ఆ పువ్వు ముద్దలో ఈ గొంగల పురుగు మొదటి రెండవ దశలు అనేవి అందులో నివాసం ఏర్పాటు చేసుకుని పంటకి నష్టాన్ని కలిగజేస్తుంది. దీనివల్ల పూత ఫలదీకరణం చెందకుండా తగ్గిపోవడం, అలాగే చిన్న చిన్న పిందెలు వచ్చినప్పుడు కూడా ఆ పిందెలు కూడా అందులో ఈ పురుగు మూడవ దశ నాలుగవ దశ గొంగల పురుగు ఆశించి ఆ కాయల్ని రంధ్రాలు చేసి లోపల ఉన్నటువంటి లేత గింజలను తినేయడం వల్ల కూడా మనకి పంట నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండు పురుగులు ఇంచుమించుగా ఒకే సమయంలో ఆశించడం కూడా మేము గమనిస్తున్నాం. అయినా కానీ రెండింటినీ కూడా మనం సకాలంలో నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ముందు జాగ్రత్తగా ఏంటంటే మనకి వేప సంబంధిత మందులు, వేప కషాయం లేదంటే వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చెప్పును కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ పురుగులు తాలూకా అన్ని జీవిత చక్రంలో అన్ని దశల మీద కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ పురుగు ఉధృతి ఎలా ఉంది అనడానికి మనకి వీటికి ఫెరమోన్ ట్రాప్స్ అంటారు, లింగాకర్షక బుట్టలు కూడా దొరుకుతున్నాయి. కాబట్టి పంట కన్నా కొంచెం ఒక 6 అడుగు 6 ఎత్తులో వచ్చే విధంగా కర్రలు పాతి ఎకరానికి ఒక 4 నుంచి 6 ఈ లింగాకర్షక బుట్టలు అవి పెట్టుకుంటే రైతులకు ఒక నిఘా ఉంటుంది. అదేవిధంగా ఈ గిరిజన ప్రాంతాల్లో మేము ఎక్కువగా రసాయన మందులు చెప్పట్లేదు వాళ్ళకి. సాంప్రదాయ పద్ధతుల్లోనే వీలైనంతవరకు చీడపీడల నివారణ చేసుకోవాలని చెప్తున్నాం. ఇందులో భాగంగా ఏంటంటే ఈ పంగల కర్రలు అంటారు, అంటే పక్షి స్థావరాలు అంటాము. మన పంట కన్నా ఒక 6 అడుగు ఎత్తులో కనుక మనం ఈ పంగల కర్రలు మనం ఏర్పాటు చేస్తే పక్షులు ఈ స్థావరాల మీద లేదా పంగల కర్రల మీద వాలి ఈ పక్షులు కూడా కొంతవరకు పంట మీద ఈ పురుగుల నష్టాన్ని కూడా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కాయ తొలిచేటువంటి శనగపచ్చ పురుగులు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తే ఈ కంది వరుసల మధ్యలోనే మనం ఒక టార్పలిన్లు కానీ లేదంటే బట్టను కానీ పరిచి మనం ఆ చెట్లని బాగా కదిలిస్తే ఆ గొంగల పురుగులు కింద పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలా పడినటువంటి గొంగల పురుగులను కూడా కొంతవరకు ఏరి నాశనం చేయొచ్చు. అదేవిధంగా జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా వేప కషాయం కొడుతూనే ఎన్పీవి ద్రావణం అంటారు, మనకి ఇప్పుడు మార్కెట్లో అవి కూడా దొరుకుతున్నాయి. ఈ వైరస్ ఎఫెక్ట్ అయినటువంటి ద్రావణాన్ని మనం గొంగల పురుగులు ఉండేటప్పుడు పిచికారీ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇకపోతే ఇలాంటి పద్ధతులు చేసినప్పటికీ పంట మీద నష్టం ఎక్కువైపోతుంది, మరి రసాయన మందులు కొడితేనే మనకి నివారించగలం అనుకుంటే మనకి మార్కెట్లో దొరికేటువంటి ఈ క్లోరిఫైరిఫాస్ అయితే కనుక 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పి పిచికారీ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా కొంచెం బాగా పనిచేసే మందుల విషయానికి వస్తే కనుక క్లోరెంట్రా నిలిప్రోల్ అని అది 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చెప్పి పిచికారీ చేసుకోవచ్చు.
లేదనుకుంటే స్పైనోసైడ్ అంటాం. ఇది కూడా 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చెప్పున కలిపి పిచికారీ చేసుకోవడం కానీ లేదంటే నోవాల్యూర్ అని అంటాం. ఇదైనా కానీ మనకి 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటి చెప్పున పిచికారీ చేసుకున్నాం. పంట అంతా తడిచేటట్టు కనుక మనం పిచికారీ చేసుకుంటే ఒకవైపు శనగపచ్చ పురుగు కానీ ఈ మారికా మచ్చల పురుగు కానీ మనకి బాగా నివారించబడి పంట దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రావు, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ, ఇలాంటి పరిస్థితుల్లో ఈ పేను బంక కూడా మన కంది పంట మీద మనం గమనిస్తున్నాం. దీని నివారణకు మిగతా పురుగులకు పిచికారీ చేసినప్పుడు వేప నూనె చేయడం వల్ల కూడా మన పేనుబంక తగ్గుతుంది. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే ఎలా తెలుస్తుందంటే ఎక్కువగా నల్ల చీమలు మొక్కల మీద పాకుతూ ఉంటాయి. ఇలాంటివి ఉన్నాయంటే మనకు అక్కడ పేనుబంక ఉందని గమనించి ఈ డైమిథియేట్ అనేటువంటి మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలిపి మనం పిచికారీ చేసుకుంటే చాలా వరకు మనకి పేనుబంక కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సమయం అంతా కూడా పూత పిందే దశలు ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లో మనం కనుక సస్యరక్షణ సక్రమంగా చేస్తే పంట నాణ్యత పెరగడమే కాకుండా మనకి దిగుబడులు కూడా బాగా వచ్చి కంది పంట నుంచి కూడా నికరాదాయం తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంట్లోకి అడుగు పెడితే ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. విభిన్నమైన మొక్కలు, రంగురంగుల పూలు మదిని దోచుకుంటాయి. ఇంటి ప్రాంగణంతో పాటు మేడపైన మొక్కలు పెంచుతూ ప్రకృతిలో మానవాళితో పాటు వృక్షాలు, జీవులకు స్థానముందని తోటివారికి తెలియజేస్తున్నారు. ఆ ఇంటి ఆవరణం చిట్టడవుని తలపిస్తే పూల కోసం వచ్చే తుమ్మెదలు, పండ్ల కోసం వచ్చే పక్షులు మనసుకు హాయి కలుపుతాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఆ ఇంటిని చూడాలని మీకు అనిపిస్తుంది కదూ? మరెందుకు ఆలస్యం, పదండి గుంటూరు వెళ్ళి ఆ నందనవనాన్ని మనము చూసొద్దాం. ఎడారిలో ఒయాసిస్సుల చుట్టూ కాంక్రీట్ అడవిని తలపించే కట్టడాలున్న వాటి మధ్యలో ఆకుపచ్చని అందాలతో దర్శనమిస్తోంది ఈ పచ్చదనాల హరివిల్లు. పచ్చని మొక్కల మధ్య ఆహ్లాదకరమైన జీవనం సాగిస్తోన్న గుడివాడ జ్యోత్స్న కుటుంబానికి మొక్కలంటే ప్రాణం, పచ్చదనమంటే ప్రీతి. ప్రకృతి పరిరక్షణకు ఇంటిల్లిపాది ప్రాముఖ్యమిస్తారు. 4 దశాబ్దాలుగా తమ ఇంటి ముంగిట్లో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. తాతలు తండ్రి వారసత్వాన్ని జ్యోత్స్న కూడా కొనసాగిస్తున్నారు. కళాకారిణి అయిన జ్యోత్స్నకు పెయింటింగ్స్లో 4 జాతీయ అవార్డులు సైతం దక్కించుకున్నారు. కొత్త రకం మొక్కలు, అరుదైన రకాలు ఎక్కడ కనపడినా వాటిని సేకరించి ఇంటికి తెస్తారు. పిల్లలను సాకినట్లుగా వాటిని సాకుతారు. పెరట్లో పెరిగిన చిన్న పెద్ద మొక్కలన్నీ కలిపి చిన్నపాటి అడవిని తలపిస్తాయి. కూరగాయలు, పూల మొక్కలతో పాటు అలంకరణ మొక్కలు, ఔషధ సుగంధ మొక్కలు, అందమైన ఎడారి మొక్కలు చూపును తిప్పుకోనివ్వవు. అంతేనా, ఇంటి ఆవరణలో ఓ అందమైన జలపాతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మిద్దెపైన మొక్కలు, అక్కడి పూల సరళిని చూస్తే పచ్చని తివాచికి రంగుల దుప్పటి కప్పినట్లు అనిపిస్తుంది. ఇంటికి అవసరమైన కూరగాయలను సాగు చేస్తున్నారు. అయితే జ్యోత్స్న పరిమిత స్థాయిలో కూరగాయలకు ప్రాధాన్యమిస్తూ చిక్కుడు, బెండ మిరప, టమాటోలను కాయిస్తున్నారు. అవిశాకు, మునగాకు, వనతులసి, గాయత్రి తులసి, రణపాల, వాము, నల్లేరు, రజనీగంధ వంటి ఔషధ మొక్కలు, తుమ్మిపూలు, మంకెనపూలు, స్పైడర్ లిల్లీ, క్రైనమ్ లిల్లీ, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్గా పిలిచే చిలకముక్కు పూలను ఎక్కువగా అందం, ఆరోగ్యం కోసం పెంచుతున్నామంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. చిన్నతనం నుంచి అలవాటు ఉంది. ఎందువల్లంటే మా ఫాదరు వాళ్ళ తాతగారి నుంచి కూడా మా ఫ్యామిలీలో మొక్కల్ని పెంచే దాని మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మా అమ్మగారు, నాన్నగారు, తాతయ్య గారు కూడా అటు సైడ్ కూడా బాగా ఇంట్రెస్ట్ మొదటి నుంచి. సో మాకు చిన్నతనం నుంచే మొక్కల పెంపకం మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి అదే పెరిగి అలాగే కంటిన్యూ చేస్తూ మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటూ మన నేచర్ని కాపాడుకోవాలనే కాన్సెప్ట్తో చేస్తుంటామండి మేము. నాకు వచ్చేసి ఇంట్లో ఆర్నమెంటల్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని కూరగాయలు ఉన్నాయి, అన్ని చాలా టైప్స్ ఆఫ్ సక్లెంట్స్ ఉన్నాయి, క్యాక్టస్లు ఉన్నాయి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి.
ఆర్నమెంటల్ వచ్చేసి ఫిలోడెండ్రాన్స్, యాగ్లోనిమా, అలోకేషియా, టర్టిల్ హార్ట్, టాంగిల్ హార్ట్ అట్లా చాలా ఆర్నమెంటల్స్లో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఫ్లవరింగ్ వచ్చేసి బీటింగ్ హార్ట్, చిలక మొక్క, మందారాలు, నూరు వరహాలు అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. కొన్ని ప్లాంట్స్ వచ్చేసి ఎప్పుడో మా ఫాదర్ చిన్నతనం నుంచి కూడా ఉన్నాయి. అలాగే పుల్లదానిమ్మ అనేది కొంచెం డిఫరెంట్ అండి. ఎప్పుడో మా నాన్నగారు చిన్నతనం నుంచి ఉండేదంట ఆ ప్లాంట్. చాలా పుల్లగా ఉంటుంది ఆ ఫ్రూట్ వచ్చేసి. చాలా నిమ్మకాయ కంటే కూడా చాలా పుల్లగా ఉంటుంది. నాటుది అనమాట యాక్చువల్గా అది. ఈ మధ్య రీసెంట్గా ఒక చిట్టి బెండ్ అని చెప్పి ఎవరో సీడ్ ఇస్తే వేసానండి. అది నాకు అర్థం కాలేదు. అసలు నేను ఫస్ట్ స్టార్ బెండ్ అనుకున్నా. తీరా చూస్తే లోపల ప్రెస్ చేస్తే లోపల సాఫ్ట్గా బెలూన్ లాగా ఉంది, గాలి ఉన్నట్టుగా. వాట్సాప్ గ్రూప్లో పెడితే అందరూ చాలా చాలా బాగుందండి. ఒక ఆయన ఫోన్ చేసి నాకు ఇది 40 ఇయర్స్ బ్యాక్ చూశానండి ఈ సీడు, భలే ఉంది, నాకు కొంచెం సీడ్ కలెక్ట్ చేయండి అంటే అప్పటి నుంచి సీడ్ కాయలు కోయకుండా సీడే ఉంచేసాం సీడ్ కోసం. అది ఒకసారి వండుకున్నాం. చాలా ఫ్లేవర్ ఉందండి, డిఫరెంట్ ఫ్లేవర్. ఆర్డినరీ బెండలా లేదు, ఫ్లేవర్ డిఫరెంట్గా ఉండి చాలా టేస్టీగా ఉంది ఆ బెండకాయ. కామంచికాయలని ఇప్పుడు పొలాలు అమ్మడే చాలా గట్ల మీద అది యాక్చువల్గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు అందరూ మర్చిపోయి ఆ కామంచికాయ ఏంటండి అని చెప్పి అడుగుతున్నారు. అది చాలా లివర్ ఫంక్షన్కి చాలా బాగుంటుంది అండి ఫ్రూట్. ఆ ఆకు కూడా వండుకుని తింటారు. ప్లస్ తుమ్మి పువ్వు అనేది ఇంకొకటి ఉంది, అది వచ్చేసి దాని లీఫ్ కూడా తెలంగాణ సైడ్ పప్పుకూర వండుకుని తింటారట వినాయక చవితి రోజు. ఫ్లవర్స్ అనేది శివుడికి చాలా ఇష్టం అని చెప్పి కార్తీక మాసంలో కంపల్సరీ శివుడికి పెట్టాలని ఆ నెల రోజులు అని చెప్పి మామగారు అది చాలా ఎంతో ఇంట్రెస్ట్తో ఆ తుమ్మి పువ్వులు అనేది చాలా ఇంట్రెస్ట్తో పెంచుతూ ఉంటారు. నేచర్ని కాపాడుకోవాలనే కాన్సెప్ట్తో మనతో పాటు నలుగురు బతకాలి అనే లెక్కలో మనిషికి ఎంత స్థానం ఉందో ప్రతి ప్రాణికి జీవికి అంతే స్థానం ఉందండి ఈ సృష్టిలో. సో అందుకని మేము ఏం చేస్తామంటే చాలా థింగ్స్ మేము కొయ్యకుండా వదిలేస్తాం. ఉడతలు, చిలకలు, మొత్తం 7 టైప్స్ ఆఫ్ బర్డ్స్ వస్తుంటాయి మా ఇంటికి. ప్యారెట్స్, టేలర్ బర్డ్స్, హమ్మింగ్ బర్డ్స్. పొద్దున ఎర్లీ మార్నింగ్ కూడా నిద్ర లేపుతాయండి హమ్మింగ్ బర్డ్స్, ప్యారెట్స్ పుల్లదానిమ్మ చెట్టు మీద. సో నేచర్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి మాకు. సో అందువలన మనం ప్రకృతిలో ఆమె మమేకమై ఉండాలని చెప్పి ఆ కాన్సెప్ట్తో చేస్తుంటాం. కొంచెం ఫారెస్ట్ స్టైల్లో ఉండాలి మా ప్లాంట్స్ అనే దీంతో కొంచెం అట్లా వైల్డ్గా పెంచుతాం ప్లాంట్స్ అనేది. చూడంగానే సో ఎక్కడో ఫారెస్ట్కి వచ్చామేమో అన్న ఫీలింగ్ రావడం కోసం అట్లా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రస్తుతం అడవులు అనేది కనుమరుగైపోయి డిఫారెస్టేషన్ అయిపోయి అందరూ ఇల్లు కట్టుకోవడం, మనకి ఏసీలు బిగించుకోవడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ మొక్కల పెంపకం మీద ఎవరు లేరు. అలా ఉండకూడదు. మన ఇంట్లోనే ఒక అడవిలాగా తయారు చేసుకుంటే మనకి పర్యావరణానికి అందరికీ యూజ్ఫుల్గా దాని లెక్కలో ఆర్నమెంటల్ ఎక్కువ కింద పెడతామండి. సో అన్ని వాల్కి అట్లా ఎక్కడా ప్లేస్ ఉండకూడదు, మొత్తం ఒక గ్రీనరీతో నిండిపోవాలని లెక్కలో. అది స్ప్లిట్ ఫెలోడెండ్రాన్ అండి, అది యాక్చువల్గా మాన్స్టర్ అనుకుంటారు, అది కాదు స్ప్లిట్ ఫెలోడెండ్రాన్. అది చాలామంది మిస్టేక్న్ అవుతారు. ప్లస్ వాటర్ ప్లాంట్స్ కూడా పిస్టియా అని చెప్పి సాల్వినియా నటాన్స్, వాళ్ళం ఒక పాండ్ని క్రియేట్ చేసుకుని మన ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదు, నేచర్ని తేగకూడదు అన్న ఉద్దేశంతో అట్లా చేస్తుంటాం. మాది ఎప్పటి నుంచో ఉన్న ఇల్లు అండి. సో నేల మీద ఉన్న బండలు కూడా తీసి ఇట్లా బెంచెస్ లాగా వేసి కూర్చోడానికి అట్లా చేసి, అలాగే ఈ చిన్న చిన్న రాళ్ళన్నీ ఉంటే వేస్ట్గా పోతున్నాయి, ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తే ఒక వాటర్ ఫాల్స్ లాగా ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు. న్యాచురల్గా కొండల్లోంచి వాటర్ పడుతుంటే అది న్యాచురల్ వాటర్ ఫాల్స్. అలాంటిదే మన ఇంట్లో క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలా వాటర్ పడేట్టుగా సబ్మర్సిబుల్ మోటార్ ఒకటి తీసుకుని సేమ్ అదే వాటర్ రొటేట్ అయ్యేట్టుగా ఫిట్టింగ్ చేసి అట్లా చేసామండి. గార్డెనింగ్ సంబంధించి మా ఫ్యామిలీ మొత్తం కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఎవరికి ఎప్పుడు ఏ టైంలో కుదిరితే అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ అందరం కలుపుకొలుగా చేస్తుంటాం. మా ఫాదరు, మదరు, నేను, మా సిస్టరు అందరం కలిపి చేస్తూ ఉంటాం. యాక్చువల్గా నేను ఆర్టిస్ట్ అండి, నేను మా సిస్టరు. నేను పెయింటింగ్స్ అవి చేస్తుంటాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ చేస్తుంటాను. మ్యూరల్ పెయింటింగ్స్, లమాసా, వర్లీ, క్లే స్కల్ప్చరింగు, కోన్ పెయింటింగ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్. అది దాంట్లో 4 నేషనల్ రికార్డ్స్ వచ్చినాయండి మాకు. కోన్తో చిన్న చిన్న డాట్స్ కింద పెట్టి 12 అవర్స్ కంటిన్యూ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. తర్వాత 24 అవర్స్ కంటిన్యూస్గా చేసి ఇద్దరం మా సిస్టర్ నేను అలా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 4 రికార్డ్స్ వచ్చినాయండి. ఇక్కడి పూలు పండ్ల కోసం వివిధ రకాల పక్షులొస్తుంటాయి. అవి చేసే సవ్వడులు ప్రశాంతమైన అనుభూతినిస్తాయి అంటారు జ్యోత్స్న. వాటి కోసం కొన్ని పండ్లను కూడా వదిలిపెడతారు. మొక్కల పెంపకానికి పశువుల ఎరువుని మాత్రమే ఉపయోగిస్తున్నారు. చీడపీడలు ఆశిస్తే పుల్లని మజ్జిగ, ఇంగువ కలిపిన ద్రావణాన్ని చల్లుతారు. అదండి నిత్యం రణగుణధ్వనుల మధ్య జీవనం సాగించే నగరవాసులకు ఇలాంటి పచ్చదనాల కనువిందు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను ఇస్తాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. తెలుగు రాష్ట్రాలలో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఈ ఏడాది మిరప సాగు చేసిన రైతులకు తామర తెగులు రూపంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గత 2 మాసాలుగా తామర పురుగులు పూతను ఆశిస్తూ కాపురాకుండా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట చివరి వరకు ఉంటే కనీస దిగుబడులు కూడా చేతికి రావని పచ్చిమిరపగానే విక్రయం చేస్తున్నారు ములుగు జిల్లా రైతులు. పచ్చిమిరపకు ధరలు పలకడం కొంతలో కొంత కలిసొచ్చిందంటున్నారు. డిసెంబర్ నెలలో కిలోకి 55 రూపాయల నుండి 60 రూపాయలు పలికిన ధర ప్రస్తుతం 45 నుండి 50 రూపాయల వరకు ఉందంటున్నారు. పంటను పూర్తిగా నష్టపోవడం కన్నా పచ్చిమిరప అమ్మకాలు చేయడం కొంత మెరుగని రైతులు భావిస్తున్నారు. మిరపి చేసి 3 నెలలు అవుతుంది. పురుగు వల్ల చాలా ఇబ్బందులు పడి చాలా పెట్టుబడి లాస్ వస్తుంది. చాలా సార్లు మందు కొట్టినా ఏం మాత్రం తక్కువ కాలేదు. ఈ పచ్చికాయలు కోసి అమ్ముకుంటే 1 రూపాయి మిగులుతుందని చూసినాము. కోసి అమ్ముకోవడం కూడా జరుగుతుంది. ఇంతవరకు కోసినా కూడా ప్రతి ఒక్క పువ్వులో కూడా 4-5 పురుగులు ఉంటున్నాయి. నేను ఈ మందులు కొట్టినా పురుగులు మాత్రం కంట్రోల్ కావట్లేదు. 1.5 వేసినాం. 1 ఎకరన్నరేమో డీలక్స్ పెట్టాం సార్. కొంత 2 నెలల వరకు కొంచెం పూతగా వచ్చింది. 2 నెలలు అయిపోయిన తర్వాత ఈ తామర పురుగు ఎక్కువైంది సారు. ఎక్కువ ఎన్ని మందులు కొట్టినా కూడా తగ్గట్లేదు. ఎకరానికి వచ్చేసి 150,000 దగ్గర పెట్టుంటాం సారు. 5 ఎకరాల మీద ఎక్కువ అయ్యి ఉంటుంది సారు. మా పరిస్థితి ఇట్లున్నది. పచ్చికాయలు కోస్తాను సారు. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాచేడు, వెంకటాపురం మండలాల్లో రైతులు ఎక్కువగా మిరపను సాగు చేస్తుంటారు. దాదాపు 30,000 ఎకరాల్లో పంట సాగుతోంది. ఈసారి పంట పూత దశలో ఆశించిన తామర పురుగులు కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే ఇదే సమయంలో పొరుగున పచ్చిమిరపకు ధర పలకడం, ఎగుమతి అవకాశాలు ఆశాజనకంగా ఉండడంతో కాయను కోసి కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామంటున్నారు. దాదాపు మేము 1 ఎకరాలు మిరప తోట వేసాం. ఏటా ఒక రకంగా ఉంటే ఈ సంవత్సరం అత్యంత ప్రతికూలంగా ఉంది. మిర్చి పంటకి వేసిన 1-2 నెలల వరకు బాగానే ఉంది. ఖచ్చితంగా పూత కాపుకు వచ్చే దశలోని ఈ తామర పురుగుల దాడి ఉధృతం అయిపోయింది. ఎన్ని మందులు కొట్టినా దాన్ని నివారించలేకపోతున్నాం. ఇక అంతకు ముందు పడ్డ కాయలు కోసి అమ్ముకుంటే ఇవన్నా మిగులుతాయి అనే ఉద్దేశంతో పచ్చికాయలు కోసేస్తున్నాం. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర ఏరియా కానీ మన తుఫాన్లకు దెబ్బతినడం వల్ల మాకు పచ్చికాయలకు మంచి ధర వస్తుంది. 5 ఎకరాలు మిర్చి తోట వేసానండి. అది మొత్తం తామర పురుగు సోకి పూత దేశాలనే పోయింది సార్. పోయినా కానీ ఇది ఎన్నో కొన్ని పచ్చికాయలు కాసానండి. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కోసి అమ్ముకుంటాను అండి. ఇప్పుడు వైరస్ వచ్చి నెల నుంచి చచ్చిపోతుందండి చేను. చచ్చిపోతూ ఉంటే ఎన్నో కొన్ని చేతికి వస్తాయని కూలీల ఖర్చు పోంగ మనకు ఎంతో కొంత వస్తుందని కోస్తా ఉన్నా సార్. 70 క్వింటాలు కోసిందండి 5 ఎకరాల్లో. ఇప్పుడు 35 రూపాయలు, 36 రూపాయలు, 34, ఎంతో కొంత కూలీల ఖర్చు పోని ఎంతో కొంత వస్తుందని కోస్తా ఉన్నాం సార్. పచ్చిమిరప కోతలతో కొంత ఉపాధి దొరికినట్లయిందని కూలీలు చెబుతున్నారు. మిరప తోటలన్నీ జబ్బులు తలిగి రోగాలు వచ్చి ఎండిపోతాయి. కాయలు కూడా బాగలేదు. పూత కాత కూడా మాడిపోతాయి. రైతులు ఇబ్బంది పడతాను. మాకు కూలి రేట్ ఇవ్వాలంటే ఆ ఇబ్బంది లేని రేట్ ఇస్తారు సార్. తోటలన్నీ వైరస్తో చనిపోతున్నాయి. దానివల్ల రైతులకు కూడా ఇబ్బందిగానే ఉంది. లాస్ పోకుండా ఏంటంటే పచ్చికాయలు కోసి అమ్ముతున్నారు. కూలీలకు కూడా చిన్న చిన్న పనులు కూడా దొరుకుతున్నాయి. మిరప సాగుకు ఎకరాకు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టామని, పచ్చిమిరప అమ్మకాలు కొంత మెరుగనిపించినా మొత్తం మీద ఈ ఏడాది నష్టాలు తప్పేటట్లు లేవని రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.